ఎల్బీ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఏబిఎన్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఏబిఎన్ 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. స్వామి హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్య చేతనలో టీవీ 5 త్వరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన వైస్ కెప్టెన్ శ్రీనివాస్, ఆల్రౌండర్ సూరజ్ అద్భుతమైన ఇన్నింగ్స్లతో మ్యాచ్ ను గెలిపించారు. చివరిలో పృథ్వీ సమయోచిత బ్యాటింగ్ చేయగా లక్ష్మణ్ విన్నింగ్ షాట్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. సూరజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మీడియా క్రికెట్ లో రెండోసారి టైటిల్ గెలిచిన టీవీ 5 జట్టును చైర్మన్ బిఆర్ నాయుడు, ఎండి రవీంద్రనాథ్ అభినందించారు. చాలా హ్యాపీగా ఉంది. మీడియా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గెలిచినందుకు అందరు ప్లేయర్స్ అన్ని డిపార్ట్మెంట్లో చాలా బాగా ఆడారు. స్పెషల్లీ సూరజ్ గత 2 మ్యాచెస్ నుంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచి మా టీంకి చాలా సపోర్ట్ చేశాడు.